మార్కెట్లో దొరికేదంత నాణ్యమైంది కాదు, మనం కొనే వస్తువులన్నీ సేఫ్ కాదు. ఈ మాటలు వింటుంటే మీకైనా డౌట్స్ వస్తున్నాయా? అయితే రండి ఒకసారి చెక్ చేద్దాం ఆ డౌట్స్ క్లియరా కాదా అనేది. ఎస్, ఆ బ్రేకింగ్ మనం ఇప్పుడు చూస్తున్నాం. నంద్యాలలో కార్డన్ సెర్చ్ పేరుతో పోలీసులు ఆకస్మిక తనిఖీలు చేశారు. నందికొట్కూరు మండలం కోళ్లబాపురంలో పెద్ద మొత్తంలో కల్తీ నెయ్యి తయారీని గుర్తించారు. 30 లీటర్ల కల్తీ నెయ్యిని సీజ్ చేశారు. ఇంతకీ ఆ కల్తీ నెయ్యిలో ఏమేమి వాడారు, ఎక్కడెక్కడ దాన్ని అమ్మారు అనే దానిపై ఆరాధిస్తున్నారు పోలీసులు. పోలీసుల తనిఖీల్లో షాకింగ్ నిజాలు వెలుగు చూశాయి. కల్తీ నెయ్యి తయారీ కేంద్రాన్ని గుర్తించారు, 30 లీటర్ల కల్తీ నెయ్యిని సీజ్ చేశారు. ఈ పరిణామాలు చూస్తే మార్కెట్లో దొరికే నెయ్యి, ఇప్పుడు మనం ఇంట్లో కొనుకొచ్చుకుని తినే నెయ్యి ఎంతవరకు సేఫ్ అన్న అనుమానం కలుగుతోంది.